ఐన్యూస్ రౌండ్ టేబుల్ సమావేశం, ప్రజల ఏజెండా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ఐన్యూస్ వారికి, హుజూర్నగర్ నియోజకవర్గ సిపిఎం పార్టీ మీకు అభినందనలు తెలియజేస్తూ ఉన్నది. ఇది ఎన్నికలైనటువంటి ప్రతి 6 నెలలకు ఒకసారి ఇలాంటి కార్యక్రమం నిర్వహిస్తే మీడియా అంటే పాలకులకి కాస్త భయం ఉంటుంది, కాబట్టి ప్రజలకి న్యాయం జరిగేది ఇంకా అదనంగా. సరే, ఇప్పటికైనా ఈ 3-4 నెలల టైంలో మీరు ఈ కార్యక్రమం పెట్టినందుకు అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. హుజూర్నగర్కు సంబంధించి ఈ నియోజకవర్గం రైతులు, వ్యవసాయ కార్మికులు, కార్మికులు ఉండేటువంటి ప్రాంతం. ఇదంతా కూడా ఈ నియోజకవర్గం గ్రామీణ ప్రాంత నాలెడ్జ్ ఉన్నటువంటి ప్రాంతం. ప్రధానంగా హుజూర్నగర్ టౌన్ చూసుకున్నప్పుడు ఇక్కడ రైతులు, పేదలు ఎక్కువ శాతం ఉండేటువంటి పరిస్థితి ఉన్నది. ఒక 25 సంవత్సరాలు ఎన్నికపోయినప్పుడు ఇక్కడ పేదల కోసం అని చెప్పేసి ఎస్సీ ఎస్టీల కోసం, బీసీల కోసం అంబేద్కర్ కాలనీని అక్కడ ప్రతి పేదవాడికి ఒక 200 గజాల స్థలం ఇచ్చి ఆనాడు ప్రభుత్వాలు ఇళ్ళు నిర్మాణం చేసినటువంటి సందర్భం ఉన్నది. ఆ తదనంతరం పేదవాళ్ళు ఎక్కువ సంఖ్యలో పెరిగినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ హుజూర్నగర్ ఎంటర్ కోదాడ నుంచి హుజూర్నగర్ ఎంటర్ అయ్యేటువంటి ప్రాంతంలో దదనాల చెరువులో అక్కడ కూడా సుమారు 400 మంది పేదలకి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు నిర్మించినటువంటి పరిస్థితి ఉన్నది. కొన్నాళ్ళ తర్వాత హుజూర్నగర్ పట్టణంలో నడి సెంటర్లో ఇవాళ పట్టణ హాలు నిర్మించినటువంటి ప్రాంతంలో, హుజూర్నగర్ ప్రాంతంలో పేదలైనటువంటి వాళ్ళు సుమారు 100-150 కుటుంబాలు 20 గజాల్లో 15 గజాల్లో పాకలేసుకొని నివాసం ఏర్పరచుకొని జీవించేటువంటి పరిస్థితి ఉన్న సందర్భంలో ఆనాడు ఉన్నటువంటి రంగారెడ్డి గారు ఎమ్మెల్యే, తెలుగుదేశం ప్రభుత్వం అక్కడ టౌన్ ఈ పట్టణానికి సంబంధించి ఇలాంటి అనేక కార్యక్రమాలు నిర్వహించుకునేటువంటి అవసరం ఉన్నది టౌన్ డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి ఆనాడు అఖిలపక్షంతో ఆ పేదలందరితో సమావేశం ఏర్పాటు చేసి ఎన్ఎస్పి క్యాంపులో సుమారు 150 మందికి స్థలాలు ఇచ్చి ఇళ్ళు నిర్మించినటువంటి పరిస్థితి ఉన్నది. కానీ ఇప్పటికి 20 సంవత్సరాల మంచి అనేక పోరాటాలు నడిచినాయి. ఈ ఐన్యూస్ వాళ్ళకి తెలుసు, ఇక్కడికి వచ్చినటువంటి రాజకీయ పార్టీలు అందరికీ కూడా తెలుసు. ఈ పట్టణంలో వేల సంఖ్యలో పేదలు, అదనమైనటువంటి ప్రతి పేద కుటుంబంలో ఒక్కళ్ళు ఇద్దరు, అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల నుంచి వలసలు వచ్చి ఇక్కడ పట్టణాన్ని, పట్టణంలో జీవనం ఏర్పరచుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. వేల మంది పేదలు ఉన్నటువంటి సందర్భంలో ఇక్కడ పేద ప్రజలు అనేక పోరాటాలు చేసినటువంటి సందర్భంలో సుమారు 15 సంవత్సరాల కింద ఇక్కడ పనిగిరి రామస్వామి దేవస్థానాని కాడ ఆనాడు ఎమ్మెల్యే రంగారెడ్డి గారి ఉన్నటువంటి సందర్భంలో గుడి ముందు కొంత రైతులు, ఆనాడు కొంత రైతులు గుడి ముందు ఉన్నటువంటి ఏదైతే భూములు ఉందో ఆ భూమిలో ఇక్కడ రైతులు మెట్ట పంటలు వేసుకున్నటువంటి సందర్భంలో ఆనాడు ఆ రైతులతోటి అధికారులు, అఖిలపక్ష నాయకులు, ప్రజాప్రతినిధులు మాట్లాడి మనిషికి ఒక 120-150 గజాల స్థలాలు ఇచ్చి అక్కడ ఆనాడు వాళ్ళకి పట్టాలు ఇచ్చినటువంటి సందర్భం ఉన్నది. ఆడికి పోయిన తర్వాత అక్కడ నుంచి టౌన్కు సంబంధించి ఒక బైపాస్ రోడ్డు, ఒక మెటల్ రోడ్డు వేసినటువంటి సందర్భం ఉంది. ఆ తర్వాత ప్రభుత్వాలు మారిన తర్వాత ఇందాక సంపత్ రెడ్డి గారు చెప్పినటువంటి పద్ధతులలో ఆ మెటల్ రోడ్డుని డాంబర్ రోడ్డు వేసి అక్కడున్నటువంటి గుట్టల్ని సుమారు 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆనాడున్నటువంటి ఎస్టిమేషన్ ప్రకారం 2000 మందికి సరిపడా ఇళ్ళు నిర్మించినటువంటి పరిస్థితి ఉన్నది. మేము ఆనాడే చెప్పినాం, ఇది గ్రామీణ ప్రాంతం, మనిషికి ఒక 120-150 గజాల స్థలం వేయండి, దాని దగ్గర ఆ స్థలాల్లో ఇంటి నిర్మాణం చేసుకోవటం కోసం నిధులు కేటాయించండి అని చెప్పేస్తే ఆనాడు అపార్ట్మెంట్ మోడల్గా ఇళ్ళు నిర్మించున్నారు సుమారు 2000 మందికి పోతాయని. ఇది పేద ప్రజలకు సంబంధించి ప్రతి పేదవాడు అక్కడి నుంచి
టౌన్కు రావాలి, టౌన్లో పనిచేసుకొని మళ్ళీ ఆడికి పోవాలి అనేటువంటి పద్ధతులలో ఇళ్ళు సొంతంగా స్వతంత్ర ఇల్లు అయితేనే బాగుంటుందని మేము అనౌన్స్ చేసినాం. కానీ ఆనాడు పాలకులు వాళ్ళు అపార్ట్మెంట్ మోడల్గా ఇల్లు నిర్మించున్నారు. సుమారు 100 కోట్ల రూపాయలతో చేసి 2000 మందికి ఉపయోగపడేటువంటి పద్ధతిలో ఇల్లు నిర్మాణం చేసి 12 సంవత్సరాలు ఇవ్వయింది. ఆ తదనంతరం ప్రజలు అనేక పోరాటాలు చేశారు. ఒక సందర్భంలో హుజూర్నగర్ పట్టణంలో 1-2 వేల మంది ప్రజలు ఆ ఇల్లుని ఆక్యుపేషన్ చేసుకున్నటువంటి సందర్భం. ఆ సందర్భంగా జిల్లా యంత్రాంగం అంతా, జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, ఆర్డీఓ గారు, డిఎస్పీ గారు, మిగతా పోలీస్ యంత్రాంగం అంతా కూడా వచ్చినటువంటి సందర్భం. ఆ సందర్భంగా అధికారులు చెప్పినటువంటి విషయం ఏంటంటే, మీకు 6 నెలల్లో దీన్ని పూర్తి చేసి ఈ రెండు వేల మంది పేద కుటుంబాలకు ఇస్తామని చెప్పేసి ఆనాడు కలెక్టర్లు అట్ట చెప్పినటువంటి సందర్భం. మీరు అట్లా అయినటువంటి ఎడలు ఉంటే ఆనాడు ప్రజలు ఏ కేసు పెడతామని బెదిరించినా కూడా వాళ్ళు ఖాళీ చేయలేదు. కానీ కలెక్టర్ గారు, ఆనాడు ప్రజాప్రతినిధులు, మిగతా అధికారులు కూడా 6 నెలల్లో పూర్తి చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చిన సందర్భంలోనే వాళ్ళంతా ఖాళీ చేశారు. ఇవాళ ఆ 2000 ఇళ్లలో ఒక్క దర్వాజ లేదు, ఒక కిటికీ లేదు. ఒక్క దర్వాజ ఒక కిటికీ లేనటువంటి పరిస్థితి ఉన్నది, అది పూర్తిగా ధ్వంసమైనటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ ఎమ్మెల్యే గారికి సంబంధించి ఎమ్మెల్యే క్వార్టర్స్ అయింది, ఎమ్మెల్యే గారు ఇల్లు అయింది, ఎంపీ గారు కూడా ఇల్లు కట్టించుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ 2000 మంది ఇక్కడ ఉన్నటువంటి పేదలకు సంబంధించి ఇట్లా ఎంపీ గారు పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు, ఎమ్మెల్యే గారు పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. మేము అనేక సందర్భాల్లో ఇద్దరు నాయకులకు కూడా చెప్పినాం. అదేవిధంగా ఇక్కడ అధికార కేంద్రంలో అధికారం ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఇప్పుడే బొబ్బా భాగ్యరెడ్డి గారు చెప్పారు, ప్రధానమంత్రి రోజుగారు పథకం కింద పేదలకు కూడా ఇల్లు ఇచ్చేటువంటి పరిస్థితి ఉన్నది. బొబ్బా భాగ్యరెడ్డి గారిని ప్రధానమంత్రి గారు అభినందించారు. మేము అనుకున్నాం ఆ రోజు బొబ్బా రెడ్డి భాగ్యరెడ్డి గారు అభినందించిన సందర్భంలో హుజూర్నగర్ పేదల కోసం ఆ ఇల్లు శాంక్షన్ చేసి ప్రధానమంత్రితోటి బడ్జెట్ శాంక్షన్ చేస్తామని చెప్పేసి మేము అనుకున్నాం. కానీ అది వాళ్ళు శాల్వ కప్పుకోవడానికి సరిపోయింది తప్ప పేదోడికి ఉపయోగపడటం కోసం ఉపయోగపడినటువంటి పరిస్థితి ఉన్నదనేది వాళ్ళు కూడా గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే ఇక్కడ ప్రజలకు సంబంధ ప్రజాప్రతినిధులు పేద ప్రజలకి అవసరమైనటువంటి పద్ధతులలో వాళ్ళు పాలసీ లేదన్నటువంటిది మాకున్నటువంటి అభిప్రాయం.